యాదాద్రి జిల్లా చౌటప్పల్ మండలం దేవల్లమ్మ నాగారంలో కొందరు యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారు. ఎఫ్టీఎల్ భూములలో గుట్టలు తొలగించి చదును చేశారు. పెద్ద పెద్ద రాళ్లను చెరువుల్లోకి తరలించి నీళ్లు రాకుండా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఇరిగేషన్ అధికారి రాజ్యవర్ధన్ మాట్లాడుతూ, దేవల్లమ్మ నాగారం చెరువును సందర్శించామని, ఎఫ్టీఎల్ పరిధిలో సికం భూములు, పట్టా భూములు ఉంటే ఆ స్థలంలో రాళ్లు మట్టి తరలించేది లేదని, భూ యజమానిని పిలిచి మాట్లాడామని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. నా పేరు గట్టు సుధాకర్. దేవలమ్మ నాగారం గ్రామానికి సంబంధించినటువంటి మత్స్య కార్మికుడిని. నేను దేవలమ్మ నాగారం పరిధిలో ఉన్నటువంటి దేవలమ్మ చెరువుకు మాజీ మరి అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఈ యొక్క చెరువు యొక్క మరి విధానం ఏంటంటే, గత కొన్ని వందల ఏళ్ళ కింద మరి కాకతీయుల కాలం నాటి చెరువు ఇది. ఆనాడు మరి కాకతీయులు కూడా ప్రజల అవసరాల కొరకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ చెరువును నిర్మించడం జరిగింది. ఈ యొక్క చెరువు రైతులకు, కార్మికులకు, కర్షకులకు, మత్స్యకార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉందని చెప్పి